చూడు, నీ మువ్వల సౌండ్ అద్దిరిపోవాలి. వాడి చెల్లి నన్నంత మాట అంటుందా? ఈ దెబ్బతో వాడి కుటుంబం సర్వనాశనం అవ్వాలి. నిన్ను చూడగానే ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయని అందరూ నమ్మాలి. ఇక మీద ఆ సాంబాగాడి ఇల్లు కొనడానికి ఎవ్వరు ధైర్యం చెయ్యకూడదు. అర్థమైందా? మీరే సుత్తారుగా. రేయ్ నీచుడు, నిన్ను నరికి పోగులు పెడతా. అలా వాణ్ణి చంపేసి ఆ ఇల్లు మంచి రేటు కమ్మి తన చెల్లి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అయ్యో ఏమైంది పెద్ద ఆయనకు? నన్నెందుకు కాపాడుతున్నారు బాబు? నా మానాన్ని నన్ను సావలివ్వండి. ప్రాబ్లం ఏంటో చెప్తే తీరేది పెద్ద ఆయన. నాకు ఒక్కగానొక్క కొడుకు,
కొడుకు కోడలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని బతికించుకోవాలంటే డాక్టర్లు 20 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బు మామూలుగా ఎవరిని అడిగినా ఇవ్వరు కదా బాబు. అందుకే హైదరాబాద్లో ఉన్న నా ఒక్క ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెద్దాం అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని ఎవ్వరు డబ్బు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు బాబు. దెయ్యాలా? నా బిడ్డల చావుని నా కళ్ళారా చూడలేక నేనే ముందుగా వెళ్ళిపోదాం అనుకున్నాను బాబు. పెద్దాయినా, ఆ డబ్బేది నేను అరేంజ్ చేస్తా. ఆ దయ్యాల సంగతి ఏంటో కూడా చూస్తా బాబు. మీరు ధైర్యంగా ఉండండి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. నురారా బాబు, త్వరగా తీసుకెళ్ళండి. అలా ఆ దయ్యాలు మీరే అని తెలుసుకొని మీ తాట తీద్దామని వచ్చాం. చెల్లు బ్రో, నీ గొప్పతనమే కాదు నీ బాధలు కూడా వీళ్ళకి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. అరే మిమ్మల్ని చంపాలంటే ఒక్క క్షణం చాలు, కానీ అలా చంపితే మజా ఏముంటది? అందుకే కొంచెం కొంచెంగా శిక్షలు విధిస్తా. సార్, మీరు విధించే శిక్షలు ఎలా ఉంటాయి సార్? అపోయ్ చోదాపి, మీ ఆఖరి కోరికలేంటో చెప్పండి సార్. దెయ్యాలని ఒకేలా ఉంటాయా లేకపోతే వెరైటీగా ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా? దెయ్యాలు ఎలా ఉంటాయో తెలియకుండానే దెయ్యం విషయం వేసావా? నీ అబ్బా రాయ్, కోరికలు కోరుకోండి అంటే క్వశ్చన్ లేస్తారా? చంపేస్తా. బ్రో, ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఎంటర్టైన్మెంట్ పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. సూపర్ బ్రో, అదిరిపోద్ది. సార్, మాకే పాపం తెలియదు సార్, ఈ ముసళ్ళకే మమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇప్పించి దెయ్యాల నాటకాలని చెప్పాడు సార్. వీళ్ళకి 3 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. అవునా? అవును సార, నా టమాటను కూడా మోసం చేసి ఈ పని నేర్పించి నాతో కూడా మోసాలు చేయించింది ఈ ముసలాడే సార్. సాంబాగారు సాంబాగారు సాంబా కాదు, దగడ్ దగడ్ సాంబా, దగ్గుడు సాంబాగారు దగ్గుడు సాంబాగారు. సార్, ఈ ముసలాడు మిమ్మల్ని దగ్గుతున్న సాంబా అంటున్నాడు సార్. రేయ్, అది దగ్గుడు తుమ్ముడు కాదు, దగడ్ దగడ్ సాంబా. ఓకే సార్. ఒరే, నన్ను ఎందుకు రాయిలో ఇరికిస్తావు సార్? ఆ దగ్గుడు పలకటం రావటం లేదు, వచ్చి సాంబాగారు అని పిలుస్తాను సార్. సాంబాగారు సాంబాగారు. సార్, చూసారా సార్, ఇప్పుడు మిమ్మల్ని సాంబార్ గాడు అంటున్నాడు సార్. సాంబారు పప్పో పులుసో కాదురా, సాంబా సాంబా. అది అలా పిలవాలి. ఒరే, ఎందుకురా మాట మాటకి కొట్టిస్తావు? మాకు సరిగ్గా కమిషన్ కూడా ఇవ్వటం లేదు సార్. అవును సార్, వీడు చాలా డేంజర్ అండి. సాంబాగారు వీడు చాలా డేంజర్, అంతా వీడు దోచేసి అరవో కోసం మాకు వేస్తూ ఉంటాడు సార్. చూసావా, ముసలుని ఎలా ఇరికించాను, భలే ఇరికించావు. వీళ్ళందరూ నన్ను విలన్గా చేసేస్తున్నారు, ఏం చెయ్యాలి ఇప్పుడు?